गुड इवनिंग वाइजाग। वेल एगसी पड़े अलला चिरु सव्वड़ी तो कोंडलन तागुतू वीचे चिरु गालल तो मेस्मराइज चेसे द ब्यूटिफुल सिटी मन विशाखपट्नम वासुलंदरिकी घन स्वागतम। थैंक यू अंडी, थैंक यू सो मच। అబ్బా ఎంత బాగుందో, కలకల్లా ఆడుతూ ఉన్నారు జనాలు అందరూ, ఎంత హుషారుగా ఉన్నారంటే అసలు వైజాగ్ మెగా అభిమానం అది. అసలు మెగా పవర్ అన్ని, అసలు ఒకటి కాదు అన్ని ఫ్యాన్స్ లోనే కనపడుతున్నాయి. అసలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడి నుంచి అరవాలని ఉంది, తర్వాత నేను కనపడనని నాకు తెలుసు, అందుకని రాను. థ్యాంక్స్ అండి, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా ప్రేక్షక దేవుళ్ళ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే హీరో గారికి బ్లెస్ చేస్తున్నాను, ఆల్ ది బెస్ట్ బాబు. హీరోయిన్ కూడా ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ ఫంక్షన్లో ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మొట్టమొదట మా మెగా అభిమానులకి, ఎందుకంటే నిన్న మార్నింగ్ నేను వైజాగ్లో గురుజాడ కళాక్షేత్రం అంటే ఇక్కడే 6 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఎంత పెద్దది ఇది, ఎంత ఫుల్ అవ్వాలంటే ఎంత కష్టమో. మా వాళ్ళు ఎప్పుడైతే గురుజాడ కళాక్షేత్రం ఉన్నారో నాకు టెన్షన్తో నేను మార్నింగ్ వచ్చాను చూసుకుని, ఇది ఒక 25% ఫుల్ అవుతే చాలు నా సినిమా పెద్ద హిట్ లెక్కే అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు కవర్ వచ్చింది, ఏమంటే ఆడిటోరియం ఫుల్ అయిపోయింది, గేట్లు మోస్తున్నారు అని. నిజంగా ఇంత ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ చేసినందుకు మొట్టమొదటి ఇదిగా నేను ఫస్ట్ చిరంజీవి గారి అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు ఏదైనా కష్టం వస్తే, అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది తప్పుగా అంటున్నానని అర్థం చేసుకోకండి, చాలా కష్టంలో ఉన్నా. నేను ఎట్లాంటి కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటి నేను తలుచుకునేది నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని. తర్వాత నాకు ధైర్యం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు నా వెనకాల బన్నీ ఉన్నాడు, నా వెనకాల అరవింద్ గారు ఉన్నారు అని. ఎందుకంటే నేను ఏదైనా వ్యాపారంలో చాలా రిస్కులు చేస్తాం, ఒక్కొక్కసారి ఆ రిస్క్ నా జీవితాన్ని రోడ్డు మీద కూడా తీసుకొచ్చేయచ్చు. కానీ ఆ రిస్క్ చేయడానికి నాకున్న ధైర్యం ఒకటే ఏంటంటే రేపొద్దున్నే నేను రోడ్డు మీదకి వచ్చినా వాళ్ళ ఇద్దరు నా వెనకాల ఉంటారు అనేది. అలాంటి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న నాకు కూడా ఈరోజు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం ఆ వెంకటేశ్వర స్వామి తీర్చలేడు, బన్నీ తీర్చలేడు, అరవింద్ గారు తీర్చలేరు, మా నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా దిల్రాజు గారు తీర్చలేరు. కానీ మెగా అభిమానులు మాత్రమే ఆ కష్టాన్ని తీర్చగలరు. ఆ కష్టం ఏంటంటే ఈ సినిమా పైరసీ. ఈ సినిమా పైరసీ అనేది ఎంత ఇదిగా ఉందంటే, మొన్న మేము ఎక్కడికో వెళ్తుంటే చివరికి చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా నా సినిమా అనే కాదు చాలా సినిమాలు దొరికేస్తున్నాయి ఈరోజు కేవలం 15-20 రూపాయలకు మాత్రమే. అంటే ఒక ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమాకి మేము భార్య బిడ్డల్ని వదిలేసి నిజంగా 3 సంవత్సరాలు మేము కష్టపడ్డాం ఈ సినిమాకి. 7 రోజులు కూడా అవ్వలేదు, 7 రోజులు కూడా అవ్వకుండా నా సినిమాని 15 రూపాయలకు ఒక డివిడీలు అమ్మేస్తుంటే ఆ కష్టం మామూలు కష్టం కాదు. నేను మా మెగా అభిమానులందరికీ ఈ వేదిక మీద కోరుకునేది ఏంటంటే, మనకు ఫస్ట్ టైం ధరమ్ తేజు లాంచ్ అవుతున్నాడు, తన కలెక్షన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి నేను ప్రతి ఒక్క మెగా అభిమానులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయవుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పైరసీ సిడీస్ మీద కొంచెం జాగ్రత్తగా కన్నేసి ఉంచండి. ఈ స్టేజ్ నుంచి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో మొట్టమొదటిది అరవింద్ గారు, దిల్రాజు గారు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా కూడా ఆ కృతజ్ఞతలు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఇది కాబట్టి నేను దానికన్నా కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, జగపతి బాబు గారికి. ఎందుకంటే వీళ్ళిద్దరూ లేకపోతే నేననే వాడిని ఉండేవాడిని కాదు ఈరోజు. ఎందుకంటే ఈ సినిమా మధ్యలో మీ అందరికీ తెలుసు శ్రీహరి గారు చనిపోయారు, ఎటు ఎల్లలో దారి తెలియని స్థితిలో వాళ్ళిద్దరూ నా వెనకాల ఉండి చాలా ఇదిగా ఈ సినిమాని పూర్తి చేయించారు. సో ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ కూడా ఏ ఫంక్షన్లోని కూడా వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడలేదంటే సరైన వేదిక చూసి మాట్లాడదామని చెప్పి అదే ఈ వేదిక. ఎందుకంటే సినిమా ముందు కన్నా కూడా సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈరోజు చెప్తున్నాను సార్, మీరిద్దరూ లేకుండా ఈరోజు ఈ సినిమా లేదు, నేను లేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత చిరంజీవి గారి గురించి మాత్రం ఒక్క విషయం చెప్పాలండి నేను, ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఆయన గురించి మాట్లాడదాం అనుకుంటాను కానీ ఆయన మీద ఉన్న గౌరవంతో ఎప్పుడు అంటే ఆ గౌరవంతో కూడిన భయంతో ఎప్పుడు మాట్లాడను నేను. అందరూ
అందరూ పిల్లల్ని అందరూ ఒక యంగ్ బ్లడ్ ని ఒక సక్సెస్ కొడితే ఎంకరేజ్ చేస్తారు, బాగా చేసావంటారు, ఇంకా ప్రోత్సహిస్తారు. కానీ చిరంజీవి గారిలో నేను చూసిన గొప్ప తనం ఏంటంటే, ఒక యంగ్స్టార్ తప్పు చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. దానికి ప్రత్యేక సూపర్ మీ ఎదురుగుండా ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఇది నా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఆయన విషయంలో కొన్ని నేను తప్పులు చేశాను, కానీ ఏ రోజు కూడా ఆయన నన్ను ఎక్కడా కూడా చిన్నతనంగా చూస్తాం కానీ ఏమీ చేయలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీరు ఈ సినిమా చూసి సక్సెస్ అవ్వ ప్రివ్యూ చూసిన వెంటనే వాసు ఎక్కడ అని అడిగారంటే నేను లేను, అప్పుడు తిరుపతిలో ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ మెగా ఫ్యాన్స్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఫంక్షన్. నాకు ఈ అవకాశం ఫస్ట్ మా బాబాయ్ ఇచ్చాడు, థ్యాంక్ యూ చిచ్చా నాకు ఈ అవకాశం ఇవ్వడానికి. అలాగే శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళు లేకపోతే అసలు ఈ ప్రాజెక్ట్లో నేను వచ్చేవాడిని కాదు. అలా నేను రావడానికి ఇంకో కారణం తేజు. ఏదో చిన్న సినిమా చేసుకుందాం అని చెప్పి తేజుతో కేరింత అని చెప్పి చిన్న మల్టీస్టార్ టైప్ ఏదో చేసుకుంటున్నాం. తేజు సరే చేస్తా అన్న తర్వాత బాబాయ్ తేజులో మాస్ యాంగిల్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ వద్దులే వేరే కమర్షియల్ సినిమా చేద్దామని గీతా ఆర్ట్స్ తీసుకొచ్చారు. తేజు వెళ్తూ వెళ్తూ ఖాళీగా ఉన్నాడుగా నన్ను పట్టుకొచ్చాడు, అరే నువ్వేం చేస్తావు రా అక్కడ, రా ఇక్కడైతే బాగా నేర్చుకుంటావు రా అని. థ్యాంక్ యూ తేజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఐ హావ్ మెట్ మెగా ఫ్యాన్స్, అసలు పొద్దున్నుంచి అందరిని కలుస్తాం, వాటే రెస్పాన్స్ అసలు థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. తేజు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ డైలాగ్ చెప్పించారు రాజుగారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. రత్నం గారు మీ డైలాగ్ సూపర్ సార్. అది ఇంటర్వెల్ ముందు పవర్ స్టార్ గారి గురించి చెప్తాను, పవర్ స్టార్ గారి గురించి చెప్తాను నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే నాకు అవకాశం డైరెక్టర్ గారు, మా బాబాయ్కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది వివి వినాయక్ గారు, ఆయన ఫ్రెండ్ రవికుమార్ చౌదరి గారు నాకు ఆ అవకాశం మళ్ళీ. థ్యాంక్ యూ సార్, అది కోయిన్సిడెన్స్ నాకు. అలాగే దిల్లో మా రఘుబాబు గారు ఉన్నారు, నా సినిమాలో రఘుబాబు గారి ట్రాక్ చాలా బాగా వచ్చింది సార్, ఆఫ్టర్ బన్నీ సినిమా అనుకుంటా ఇంత బాగా మీ ట్రాక్కి ఎంజాయ్ చేసింది కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, హేమ గారు, అలాగే హీరోయిన్ రెజీనా గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్, ఇట్ మీన్స్ అ లాట్. అలాగే శివ అన్న, సారీ నీ గురించి మర్చిపోతున్నా, అసలు మీ హీరో డ్యాన్సులు చేసేటప్పుడు ప్రతి షాట్ కేర్ తీసుకునేది శివ గారే, చాలా బాగా చేయించుకున్నారు శివ గారు, థ్యాంక్స్ అన్న. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడుతున్నాను. పవర్ స్టార్ గారు, తేజును ప్రతిరోజు అడుగుతున్నాను, తేజు కళ్యాణ్ గారు ఏమైనా చూస్తారా సినిమా, ఏంటి అసలు ఏమైనా చెప్పారా సినిమా రిలీజ్ అయింది అని. కళ్యాణ్ గారు చదివి తేజును మెచ్చుకున్నారంట, అంతకంటే ఇంక మాకు అవసరం లేదు. థ్యాంక్స్ పవర్ స్టార్ గారు, తేజు గారు తేజును మెచ్చుకున్నందుకు. అండ్ వాసన్న, ఈ సినిమాలో నా పేరు పడడానికి కారణం వాసన్న, కమియర్ సక్సెస్ కాబట్టే చెప్తున్నాను నేను, నా పేరు పడాల్సిన అవసరం లేదు, నా పేరు కావాలని వేశాడు వాసన్న. థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ కూడా, మెగా అభిమానులందరూ కూడా, ఈ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం పెద్ద హిట్ చేసి ఇవాళ డెబ్యూట్ సాయి ధరమ్ తేజ్కి, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోకి, ఒక స్టార్ లెవెల్ తీసుకొచ్చిన సినిమా, మొదటి సినిమానే పిల్ల నువ్వు లేని జీవితం, ఒక పెద్ద కన్సర్న్. వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, అలాగే గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసరు, ఆ రెండు కన్సర్న్స్ కలిసి సాయి ధరమ్ తేజ్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నిర్మించడం, అది చాలా పెద్ద హిట్ చేయడం, మీ అందరికీ కూడాను రెండు కన్సర్న్స్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, టెక్నీషియన్స్ తరఫున, అందరికి కూడాను, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, ఒక్కొక్కరికి, మా యూనిట్ తరఫున అందరికి కూడా పాదాభివందనం. ఈ సినిమాని అఫ్కోర్స్ మీ అందరికి తెలుసు, దాదాపు 2 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి. దానికి కారణాలు కూడా మీ అందరికి తెలుసు, దివంగత శ్రీహర్ అన్నయ్య గారి క్యారెక్టరు జగపతి బాబు గారు మళ్ళీ పోషించి దాన్ని తారాస్థాయి తీసుకెళ్ళి ఒక మంచి సినిమాకి పెద్ద పార్టిసిపెంట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఆయన పక్కన ఒక మంచి రోలు హెంచ్మెన్ క్యారెక్టర్ చేసి, ఒక మంచి కామెడీ క్యారెక్టర్ చేసి, నా పక్కన సత్యకృష్ణ, ఆ అమ్మాయి ఈరోజు రాలేదు వేరే షూటింగ్ ఏదో ఉండిపోయి, ఆ రెండు క్యారెక్టర్లు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయినాయి అని అందరూ ఫోన్లు చేసి చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ అందరూ చూసే ఉంటారు దాదాపు, ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి, మిస్ అవుతుంది సినిమా, సచ్ అన్ ఎక్సలెంట్ ఫిలిం. అందరికీ నమస్కారం. ముందుగా వాసుకెక్కిన వైజాగ్ ప్రజలరా,
నాకు వైజాగ్ తో చిన్న అనుబంధం ఉంది. కొన్ని కారణాల వల్న ఇక్కడ ఒక 2 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది ఎంతో మంచి మనసున్న మనుషులు నాకు చాలా స్నేహితులు అయ్యారు. మొన్న ఈ మధ్య తెలిసింది మానసికంగా ఎంత ధైర్యవంతులు, తుఫాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న మీకు హ్యాట్స్ ఆఫ్. ఇక సినిమా విషయానికి వస్తే 2.5 సంవత్సరాల క్రితం చాలా కష్టాల్లో ఉన్న నేను కసిగా మళ్ళీ సినిమా తీయాలని కథ రాసుకున్న తర్వాత దిల్రాజ్ అన్నయ్య కనిపించడం జరిగింది. ఆయన ఒక్కడు ఓకే అంటే చాలు ఎలాగైనా కసిగా సినిమా చేద్దామని సింగిల్ సిట్టింగ్లో ఆయన ఓకే చేశారు. అరవింద్ గారిని తీసుకొచ్చారు. అరవింద్ గారు కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్ అలా ఉండగా సాయి ధరమ్ తేజ్ హీరో అంటే ఆ టెన్షన్ ఇంకా రెట్టింపు చేశారు. మెగా ముద్దుల బ్యానర్ని డైరెక్ట్ చేయాలి, ఇద్దరు బ్యానర్స్ని రేంజ్ని నేను పెద్ద నిలబెట్టకపోయినా చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం అనుకున్నాను. ఆ టెన్షన్ నేను ఎప్పుడు రిలీఫ్ అయ్యానంటే తిరుపతిలో ఫస్ట్ టైం అండి చిత్తూరు ఎంపీ గారి పక్కన కూర్చొని సినిమా చూశాను. థియేటర్లో ఉన్న రెస్పాన్స్ చూసి అమ్మయ్య హ్యాపీ, వీళ్ళ పరువు నిలబెట్టాను, తేజు నిలబెట్టాను, చెడగొట్టలేదు అన్న ఆ ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆ ధైర్యం రెట్టింపు ఎక్కడైందంటే మొన్న మార్నింగ్ నిజామాబాద్లో స్టార్ట్ అయ్యామండి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఇవాళ మార్నింగ్ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ మొత్తం ఆడియన్స్ చూస్తే రెస్పాన్స్ చూస్తే నిజంగా ఇది సక్సెస్. ఇంత ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మీ అందరికీ పాదాభివందనం, పాదాభివందనం. మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు అంటానికి ఇది నిదర్శనం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, దిల్రాజ్ అన్నయ్యకి, మెగా ముద్దుల మేనల్లుడు తేజుకి, రెజినాకి, ఈ సినిమాలో ఇంకా యాక్ట్ చేసిన చాలా మంచి క్యారెక్టర్ చేసిన రఘుబాబన్నకి, ప్రాణం పోసారన్న ఆ ట్రాక్ కనుక మిస్ అయితే నేను చాలా కోల్పోయేవాడిని. మీకు సత్యకృష్ణ గారికి, హేమ గారికి, ప్రభాస్ సీన్కి, ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క నటి నటులకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు గురించి చెప్పాలి. శ్రీహరణ్య గారు పోయిన తర్వాత చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయేలా నన్ను ధైర్యం చెప్పి ప్రోత్సహించిన అల్లు అరవింద్ గారు, శ్రీ రాజన్నయ్య గ్రౌండ్ లెవెల్లో నాతో ఉండి ఆల్మోస్ట్ నేను ఒక సీన్ చేసేప్పుడైతే పడిపోతానేమో అన్న టెన్షన్లో కూడా ఉన్నప్పుడు సార్ మీరు కూల్గా ఉండండి, మీరు కూల్గా ఉండండి, నాకు ధైర్యం చెప్పిన ఒక తల్లి కడుపున పొట్టకపోయినా కూడా ఓన్ బ్రదర్స్ లాగా నేను ఫీల్ అయ్యే మై డియర్ బ్రదర్ బన్నీవాస్ అండ్ హర్షిత్, ఈ సినిమాలో నా పర్సంటేజ్ సక్సెస్లో ఏదన్నా 40-50% ఉంటే మిగతాది మిగతాది మొత్తం వాళ్ళిద్దరికే చెందాలి, ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్ల నువ్వు లేని జీవితం, ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంటుందండి, పిల్ల నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనే. ఎస్, ఈ సినిమా లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. నా జీవితంలో ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇది రావడానికి కారణం మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు. నేను డైలాగ్స్ బాగా రాశాను రాశాను అంటున్నారు, బాగా రాయడం కాదు సార్, బాగా రాయించుకున్నారు మా డైరెక్టర్. మా హీరో తేజు గారికి పిల్ల లేని జీవితం ఎలా ఉంటుందేమో కానీ నాకు పిల్లుండి పిల్లలుండి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కాకపోతే మాత్రం నా పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, డైరెక్టర్ గారు ఎప్పుడు కూడా ఈ సినిమా గురించి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు టెక్నీషియన్స్కి, నాకు కానీ డిఓపికి కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాడు. ఈ సినిమా హిట్ హిట్, మీ అందరి లైఫ్స్ కూడా ఒక ఐడెంటిటీ దొరుకుద్ది, మంచిగా చేసుకోండి అని చెప్పి ఆయన ప్రతిపది మాకు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి కృతజ్ఞతలు, అదే హర్షిత్ గారికి, అదేవిధంగా బన్నీవాజ్ గారికి, అరవింద్ గారికి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేము సినిమాలు తీస్తాము, సక్సెస్ అవుతాయి, ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాకు డెఫినెట్గా మేము పడ్డ కష్టానికి బాధ ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు ఇలా మీలో వచ్చి దాన్ని ఆనందం పంచుకుంటే మాకు ఇంకా వెళ్ళిన తర్వాత చేసే సినిమా మీద ఇంకా ఎనర్జీ ఎక్కిస్తుంది. సో అదే ఈ పిల్ల నువ్వులేని జీవితం. అందరు మాట్లాడేశారు సినిమా గురించి. సో ఈరోజు సినిమా సక్సెస్ అయింది, తేజు లాంచ్ అయ్యాడు మా ద్వారా. సో మా టెక్నీషియన్స్ అందరు మాట్లాడారు వాళ్ళకి ఎలా ఎలా అవకాశాలు ఇచ్చాము, వాళ్ళందరూ ఎలా ఈరోజు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారని. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ముందు కృతజ్ఞతలు. 1996 వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాం మేము అల్లుడా మజాక సినిమాతో. సో చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం మాకు వైజాగ్లో దొరికింది. తర్వాత ఇక్కడ ఒక 7-8 మంత్స్ ఇక్కడే ఉన్నాను నేను, 96 మొత్తం ఇక్కడే ఉన్నా. తర్వాత హైదరాబాద్ రిటర్న్ వెళ్ళి
పెళ్లి పందిరి అనే సినిమాతో మళ్ళీ ఆఫీస్ పెట్టుకొని సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఇండివిజువల్గా స్టార్ట్ అయ్యాను. అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది, తొలి ప్రేమ. సో ఒక స్టార్ అప్పటికీసే ఫోర్త్ ఫిలిం కళ్యాణ్ గారికి సుస్వాగతం. గోకులంలో సీత, అక్కడమ్మ ఇక్కడబ్బాయి, తొలి ప్రేమ. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు తేజుకు అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ సినిమాకే తను స్టార్గా ఉండాలి, తనకు పొటెన్షియాలిటీ ఉంది. అంటే అభిమానులు ఉన్నారు, అప్పుడు చిరంజీవి గారు అభిమానులు కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు, ఇప్పుడు అందరి హీరోల ఆ ఫ్యామిలీలో ఉన్న అందరు మీరు అభిమానులందరూ తేజుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ కానీ తను ఇండివిజువల్గా పిల్లాను లేని జీవితంలో ఎలాగైతే కష్టపడ్డాడో అలా కష్టపడుతూ నాలుగో సినిమాకైనా సూపర్ స్టార్ కావాలి. మెగాస్టార్ అల్లుడు, పవర్ స్టార్ మెయిన్ అల్లుడు అనిపించుకోవాలి, ఆ సత్తా ఉంది తనకి. శ్రీహరి గారు చనిపోయాక నేను ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఆ క్యారెక్టర్కు ఎక్సెప్ట్ జగపతి బాబు గారు తప్పితే ఇంకెవరూ లేరు. సో జగపతి బాబు గారిని వెళ్ళి మేము మాట్లాడగానే వచ్చి క్యారెక్టర్ చేసి ఈరోజు సినిమా సక్సెస్లో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. హలో వైజాగ్. ఈ ఫిల్మ్ పిల్లానువ్వు లేని జీవితం ఆపర్చునిటీ ఇవ్వడానికి, శైలజని క్యారెక్టర్ ఇవ్వడానికి ఐ హ్యావ్ టు ఫస్ట్ థ్యాంక్ మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అండ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ హిమ్ గీతా చలో అరవింద్ గారు, హిస్ ప్రెడిసెసర్ బనివాసు గారు, దిల్ రాజు గారు అండ్ హిస్ ప్రెడిసెసర్ స్వీట్ రోజ్ శ్రీ హర్షిత్. విదౌట్ దెమ్ ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు పుల్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ కెమెరామ్యాన్ శివ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని అనూప్ రూబిన్స్ గారు ఫర్ గివింగ్ అస్ అమేజింగ్ మ్యూజిక్. ఆ పిల్ల నువ్వు లేని జీవితం టైటిల్ ట్రాక్ నా ఫేవరెట్ ట్రాక్ అండి. ఇన్ఫ్యాక్ట్ ద అదో పిల్ల నువ్వు లేని ఒక్క నిమిషం. ఈ మధ్య మొన్న మేము మా ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు కదా, ట్రిప్కి వెళ్ళాము. అమ్మాయి సూపర్ సింగర్, మేము కార్లో వెళ్తుంటే హమ్ చేస్తుంది. ఇప్పుడే చెప్పింది కదా అది నా ఫేవరెట్ సాంగ్ అని. మా కోసం, మీ అభిమానుల కోసం సింగ్ టూ వర్డ్స్. నేను ట్యూన్ కూడా చెప్తున్నాను. తన్న పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను. అరే నిన్ను చూడకానే నా మనసులో ఉన్న ఏదో ఏదో అయింది అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకా జేబీ గారు, వండర్ఫుల్ పర్సన్, అమేజింగ్ యాక్టర్. ఐ రియలీ విష్ ఆయన ఇక్కడ ఉంటారు ఈరోజు, బట్ ఐఎమ్ షూర్ హీస్ బ్లెస్సింగ్ అస్ ఫ్రమ్ వేర్ ఎవర్ హీఈస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ తేజు, హీస్ బిన్ అన్ అమేజింగ్ కోస్టార్. ఫస్ట్ ఫిల్మ్ అంటే ఎవరు నమ్మోరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మెగా ఫ్యామిలీ నుంచి ఐ హావ్ మెట్ ఎవ్రీబడి అండి, చిరంజీవి గారు, బన్నీ, రామ్ చరణ్. బట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ ది అవకాశం ఇంకా రాలేదండి పవర్ స్టార్ యునో కలవడానికి. ఐ హోప్ ఇట్ కమ్స్ సూన్. అండ్ ఇంకా ఐ థింక్ తేజ్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఈజ్ ద జూనియర్ ఆఫ్ పవర్ స్టార్ అండి. ఆయన హిజ్ వాల్యూస్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ఐ హోప్ హీ కీప్స్ ఇట్ అప్. అండ్ లైక్ దిల్రాజు గారు సెడ్, ఐ హోప్ హీ యునో వాక్స్ ద హాల్ ఆఫ్ ఫేమ్ సూన్. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఇంగ్లీష్లో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఈజ్ అ ఉమన్ అని చెప్తారు, కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి నిజంగా అర్థం కావట్లేదండి. ఏమండి, పవర్ స్టార్ గారి గురించి, మెగాస్టార్ గారి గురించి తప్పకుండా మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇవాళ నేను లేను ఇక్కడ. సో తప్పకుండా వాళ్ళ గురించి మాట్లాడతాను, కాస్త టాపిక్ పట్టండి. ముందుగా నా సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులైంది, నాకు నిజంగా తెలియట్లేదు అసలు అంత నాకు సినిమా. ఏం బాస్? డెఫినెట్లీ కేకే. సో సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులైంది, వారం రోజుల లోపలే నేను యాక్చువల్లీ నిన్న సక్సెస్ టూర్ స్టార్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరు ఆడియన్సెస్ దగ్గర నుంచి,
చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకొని మా ఆనందాన్ని మేము మీతో పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మీకు తెలియదు ఏంటంటే నేను ఇక్కడ వైజాగ్లో నేను ఫస్ట్ నటన నేర్చుకుందే వైజాగ్లో అండి. సత్యానంద్ గారి దగ్గర నేను 3 నెలలు కోర్స్ చేసి ఆ తర్వాత నేను హైదరాబాద్ బాంబేలో కోర్సెస్ చేశాను. సో వైజాగ్కి నాకు నా అనుబంధం అటువంటిది. నా ఫస్ట్ యాక్టింగ్ అనేది నేను వైజాగ్ నుంచే మొదలుపెట్టాను. అటువంటి నాకు అనుబంధం నాకు ఉంది వైజాగ్ తోటి. సో అది మొన్న హుదూద్ తుఫాన్ జరిగిన తర్వాత అది ఆ కలామిటీ వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డానండి. నేను ఏంటి ఇలా జరిగిందని చెప్పి బాధపడి ఏం చేయాలని చెప్పి అంటే మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి మేము సైతం అనే ప్రోగ్రాం చేస్తున్నారండి. కేవలం మా సపోర్ట్ ఎప్పుడు వైజాగ్తో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అండ్ ఉంటూనే ఉంటుంది అని చెప్పి చెప్పడానికి కోసం. సో మీ అందరికీ మేము సైతం అనే ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాం. డెఫినెట్గా మేము తోడు నిలబెడతామండి. థ్యాంక్ యూ. మెగాస్టార్ గారి సినిమాలు, పవర్ స్టార్ గారి సినిమాలు, రామ్ చరణ్ అండ్ బండి సినిమాలు, అందరి సినిమాలు ఇక్కడ ఎంత దుమ్ముదులపై నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే బహుశా అంటారేమో మెగా అడ్డా అంటే వైజాగ్ అని. నాకు అసలు అలాగే నా సినిమా కూడా దాంట్లో చిన్న భాగం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. వైజాగ్ వాళ్ళందరికీ, మిమ్మల్ని అందరినీ నన్ను ఇంతగా యాక్సెప్ట్ చేసి, నన్ను ఇంతగా ప్రేమించి, నన్ను ఆదరించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దిల్రాజు గారికి, అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ అరవింద్ గారికి, మా అలాగే అరవింద్ గారి నుంచి బన్నీవాసన్న అండ్ నా ఫ్రెండ్ హర్షిత్ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఇంత కాన్ఫిడెంట్గా మీ దగ్గర నుంచి ఇంత ఆదరణ పొందడానికి ముఖ్య కారణం ఎవరంటే మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అండి. నాకు మంచి కథనిచ్చి నాకు మంచి అద్భుతమైన స్టార్ట్నిచ్చారు. సో ఆయన నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మా ఒక చిన్న విషయం అండి, మొన్న సక్సెస్ మీట్లో హైదరాబాద్లో జగపతి బాబు గారు అన్నారు నేను హీరోని కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని. కాదండి, ఈ సినిమా జగపతి బాబే హీరో అండి. ఎందుకంటే ఆయన లేకుండా సినిమా రిలీజ్ అవుద్దా రిలీజ్ అవుద్దా అని ఎవరికి తెలియదండి. మాకు సినిమా ఆగిపోయేదనంత భయం వేసింది మా అందరికీ. కానీ జగపతి బాబు గారు వల్ల మళ్ళీ ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యి మీ ముందరకు వచ్చింది. సో సార్, యు ఆర్ రియలీ ఆర్ హీరో. మీరు అలా ఎప్పుడు అనుకోకండి, మరి ఎప్పటికీ మాకు హీరోగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తర్వాత అనూపన్న గురించి చెప్పాలి. అనూపన్న చాలా మంచి మంచి సూపర్ సాంగ్స్ ఇచ్చారు, చాలా మంచి ట్యూన్స్, మంచి లిరిక్స్, చిన్న సాంగ్స్ ఇచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది మీ అందరితో నేను ఆయన గురించి చెప్పుకోవడం. సో వీళ్ళందరూ, ఇలాగే ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, అలాగే రఘుబాబు గారు అండ్ ప్రభాస్ హీనాన అండ్ జగపతి బాబు, వీళ్ళ ముగ్గురు వల్ల నాకు చాలా ఈజీ అయిందండి షూటింగ్ చేసేటప్పుడు. సో వాళ్ళందరితో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సరే, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ చెప్తాను. మీ అందరికీ గుండె చప్పుడు, గుండె రక్తం అంతా ఉంటుంది కదండి, ఉందా లేదా? ఉందా? అది నాకు మా పెద్దమ్మ చిరంజీవి గారు అండి. మీ అందరికీ మనస్సాక్షి ఒకటి ఒకటి లోపల మాట్లాడుతూ ఉంటారు, ఇది కరెక్టు ఇది తప్పు, ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పేసి. అది నాకు లేదు, నాకు పవన్ సాక్షి అని ఉందండి. ఆయన ఎప్పుడు నన్ను కరెక్ట్ దారిలోనే తోస్తుంటారు, తప్పు దారిలో పడితే తప్పు చెప్పాను తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాగే మనకి కోపం, సహనం, ఓర్పు ఇవన్నీ ఉంటాయి కదండి, అది ఎవరో కాదండి ఆయన. నాకు నా నాగమే నాకంటూ ఒక ఎమోషన్ కానీ ఒక నవ్వు కానీ ఉందంటే అది ఆయన వల్లేనండి. సో అలాగా గురువుగారి గురించి చెప్పాను, బట్ లాస్ట్ చెప్పకుండా ఉండాల్సిందంటే అభిమానుల గురించి అండి. అభిమానుల గురించి చెప్పి ఆ తర్వాత కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సినిమా చూసిన తర్వాత ఏం చెప్పారు చెప్తాను. అభిమానులు మీరు, మీ ఇంత నన్ను సపోర్ట్ చేసి, నన్ను యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. సో మేము మీతో ఇంత షేర్ చేసుకోవడానికి, మేము వైజాగ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి మీతో ఇంత ఆనందంగా ఉంది షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ నిన్న నేను కరీంనగర్కి వెళ్తుంటే కొంతమంది అభిమానులు వచ్చి నాకు నా పైరసీ సీడీ అనేది ఇచ్చారండి. నా సినిమా నేను డివిడీలో వేసుకొని బస్సులో చూడాల్సి వచ్చింది. అంత హీనమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను కరెక్ట్గా ఒక రైతు ఎండనగా వాననగా ఆయనంత కష్టపడి పొలం దున్ని ఒక ధాన్యం అనేది తీసుకొని అది మనందరికీ ఇస్తుంటే, అన్నం పెడుతుంటే కడుపు నిండా పందికొక్కుల్లా వచ్చేసి దాన్ని కొరుక్కుని తినేసి చండాలని చేస్తున్నారు. మాకు చాలా బాధగా ఉంటుంది. అంటే మీ దగ్గరికి వచ్చి మేము ఒక మంచి సినిమా ఇద్దాం అనుకుంటే అది లాగేసుకొని బయట ఇచ్చేస్తుంటే చాలా బాధగా ఉంటుందని. సో అలాగ అభిమానులు అది చాలా అది గుర్తించి అది బయట తీసుకొచ్చి చాలామంది ఆ డివిడీస్ని పోలీసులకు అప్పు చెప్పి చాలా ఇదిగా చేశారు. సో ముందుగా అభిమానులు అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మెగా అభిమానులు కానీ, పవర్ స్టార్ గారు అభిమానులు కానీ, అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి.
ఎందుకంటే నా మొదటి సినిమా మీరు ఇంతగా ఆదరించి మీరు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను డెఫినెట్గా నేను మీకు ఎంత నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను తక్కువేనండి. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్దమ్మయ్య ప్రమితి, ఒత్తు నాగబాబుమాయ, చమర కళ్యాణమాయ, కానీ ఆ దీపం ఆరిపోకుండా ఏమీ ఆశించకుండా కాపాడేది రెండు చేతులు ఉంటాయి చూడండి, అవి మీరే అభిమానులండి. మేము మిమ్మల్ని కాపాడమని అడగం, కానీ మీరు కాపాడుతూనే ఉంటారు. అది నేను ఎంత ఇదిగా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ అది తక్కువేనండి. కళ్యాణ్ గారు సినిమా చూడలేదండి, ఆయన పేపర్లో రివ్యూ చదివి ఎరా బాగా చేసావంట, గుడ్, అలాగే కష్టపడు, అభిమానులను డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి చెప్పారండి. చిరంజీవి గారు సినిమా చూసి బాగా చేసావు, బాగా కష్టపడ్డు, అభిమానుల్ని ఎప్పుడు నువ్వు డిసప్పాయింట్ చేయొద్దని చెప్పారు. నాకు అర్థం కాలే, ఇద్దరు ఒకటే చెప్పారు. సరే బన్నీ ఏం చెప్పాడు, బన్నీ కూడా అదే చెప్పాడు, నువ్వు బాగా చేసావు, అభిమానుల్ని మాత్రం నిరాశపరచగలడు. అరే ఒకటే కంటెంట్ కాకపోతే అభిమానులు అనేది మాత్రం అందరిది మెయింటైన్ చేశారు. బన్ చరణ్ గారికి వచ్చేసరికి తేజు వెరీ గుడ్, బాగా చేసారా, ఇది ఇక్కడ బాగా చేసావు, ఇక్కడ బాగా చేసావు, ఇక్కడ బాగా చేసావు, కానీ అభిమానులను మాత్రం నువ్వు నిరాశపరచగలడు. ఓరు నాయనో, అసలు మాకు మేము మాకంటే ఎక్కువగా మేము మాట్లాడేది మీ గురించే, సో మీరు లేకుండా మాకు ఈ టాపిక్ అంటూ ఏం లేదండి. సో అభిమానులు ముందుంటారు, ఆ తర్వాతే మేము ఉంటాం, మీరుంటేనే మేము ఉంటాం. సో రెజీనా గురించి చెప్పాలి, తను చాలా మంచి యాక్ట్రెస్, చాలా అందంగా ఉంటుంది. అండ్ నాతో ఈ సినిమా చేసినందుకు నాకు ఎప్పుడు తను ఒక ఐదు సినిమాలు చేసిన ఆర్టిస్ట్లా కాకుండా కొత్త అమ్మాయిలాగా నాకు బాగా సపోర్ట్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఎవరికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నా తెలియదు, కానీ వాడబ్బా మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మాత్రం మెగా అభిమానులు డబల్ రియాక్ట్ అవుతారు, ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Thank you.